భారత దేశ చరిత్రలో మహోజ్వల ఘట్టం తెలంగాణ సాయుధ పోరాటం రాచరికం భూస్వామ్య వ్యవస్థ మతోన్మాదంపై ఏకకాలంలో సాగిన ఉమ్మడి సమరం ఇది నిజాం నిరంకుశానికి భూస్వాముల అరాచకానికి రాజాకార్ల రాక్షస కాండకు వ్యతిరేకంగా జరిగిన ఉద్ృత సాయుధ పోరాటం ఇది సామాన్యులే సాయుధులై చేసిన ప్రతిఘటన ఇది రైతులు ఎదురించి విద్యార్థులు ఉద్యమించి మాతృమూర్తులు నడుం బిగించి అనిచివేతపై పేదవాడు తన కోపాగ్నినే ఆయుధంగా ఎక్కుపెట్టిన చిరస్మరణీయ యుద్ధం ఇది విమోచనమా విలీనమా అనే మీమాంసలు అనుమానాలు ఎన్నున్నా మొత్తంగా చరిత్రలో ఇదో విలక్షణ పోరాటం సామాన్యులే ఇంతగా పోరాటం చేసిన అరుదైన ఉద్యమమని చరిత్రకారులు చెప్తారు అందుకే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భారతదేశ చరిత్రలో అపురూపమైన స్థానం దక్కించుకుంది 1947 ఆగస్టు 17న భారతవని స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది కానీ భారతదేశ నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం నవాబు పాలనలోనే ఉండిపోయింది బ్రిటిషర్లకు సామంతుడిగా ఉన్న ఏడు నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్వాతంత్రంగా ఉండటానికి మొగ్గు చూపాడు హైదరాబాద్ ప్రాంత ప్రజలు భారత్లో కలవడానికి మొగ్గు చూపిన నిజాం నవాబు మాత్రం అందుకు అంగీకరించలేదు నిజాం పాలనలో రాజాకార్లు చెలరేగిపోయారు సామాన్య ప్రజానికంపై వీరి అరాచకాలు కొనసాగాయి గ్రామాలపై పడి ఆస్తులను దోచుకున్నారు హత్యాకాండను సాగించారు నిజాం ప్రోద్బలంతో రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ ఢిల్లీ ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకాన్ని ఎగరవేస్తానని ప్రగల్భాలు పలికాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీ ఆర్య సమాజ్ పోరాటాన్ని ప్రారంభించాయి ఈ సంస్థలన్నింటినీ ఉస్మాన్ అలీ ఖాన్ నిషేధించాడు తెలంగాణతో పాటు మరాఠ్వాడ హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాలు నిజాం నవాబు పాలనలోనే ఉండేవి దేశం మధ్యలో ఉన్న సువిశాల ప్రాంతం భారత యూనియన్ లో చేరిపోతే అది దేశ మనుగడకే ముప్పు దీంతో హైదరాబాద్ సంస్థానంపై సైనిక చర్యకు దిగాలని నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయించారు నిజాం నవాబు పాకిస్తాన్ సాయం కోసం వర్తమానం పంపి ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు భారత సైన్యం 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానం ముట్టడిని ప్రారంభించింది హైదరాబాద్ నలువైపుల నుంచి భారత సైన్యం ముట్టడిని ప్రారంభించింది ముందుగా మహారాష్ట్ర వైపు నుంచి అన్ని గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు దీనికి నల్దుర్గ అనే సైన్యాధికారి నాయకత్వం వహించారు సెప్టెంబర్ 14న ఔరంగాబాద్ జాల్నా నిర్మల్ వరంగల్ సూర్యాపేటను ఆధీనంలోకి తీసుకుని హైదరాబాద్ వైపు వచ్చారు తుల్జాపూర్ తల్ముమడి నుంచి బయలుదేరిన సైన్యానికి జనరల్ డిఎస్ బ్రార్ నాయకత్వం వహించారు మద్రాస్ వైపు నుంచి వచ్చిన సైన్యానికి ఏఏ రుద్ర కర్ణాటక వైపు నుంచి వచ్చే సైన్యానికి బ్రిగేడియర్ శివదత్త నాయకత్వం వహించారు హైదరాబాద్ కు నలదిశల నుంచి భారత సైన్యం ఒక్కో గ్రామాన్ని ఆధీనంలోకి తీసుకుంటుంటే ఆయా గ్రామాల్లోని ప్రజలు ఆర్మీకి స్వాగతాలు పలికారు భారత సైన్యం ముందు రజాకార్లు నిజాం సైన్యం ఎదురు నిలవేయకపోయింది మూడు రోజుల్లోనే దక్కన్ భాగాన్ని పూర్తిగా భారత ఆర్మీ స్వాధీనం చేసుకుంది 16వ తేదీ మధ్యాహ్నం సమయానికి భారత సైన్యం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మోహరించింది భారత సైనిక సంపత్తికి భయపడి నిజాం సైన్యం ప్రధానాధికారి ఇద్రూస్ లొంగిపోయాడు సెప్టెంబర్ 17న సాయంత్రం సుమారు 5 గంటల సమయానికల్లా భారత ఆర్మీ హైదరాబాద్ ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది కాసేపటికి నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టు రేడియో ద్వారా ప్రకటించాడు అలా ఆపరేషన్ పోలో పూర్తయింది అప్పటి నుంచి సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా పాటిస్తున్నారు